అసలు చూపుకి ఇంత శక్తి ఉందని నాకు ఇంతకుముందు తెలియదు. తెల్లవారు లేచిన మొదలు అనేకం చూస్తూ ఉంటాను. అనేక మంది నన్ను చూస్తుంటారు. ఆ చూసేవాళ్లలో అమ్మాయిలు ఉంటారు. కానీ నువ్వు చూసిన రోజున, తొలిసారిగా నన్ను చూసిన రోజున నాకు తెలిసింది చూపుకు ఉన్న శక్తి ఏమిటో. నిజంగా చూపుకి ఇంత శక్తి ఉందని నాకు తెలియదు. చూపు చుట్టరికం కలుపుతుందని కూడా నాకు తెలియదు. నువ్వు మామూలుగా చూసుండొచ్చు, కానీ ఆ చూపు నాకు మామూలుగా లేదు. ఏ మూలనో తాకింది ఆ చూపు. బహుశా అది తాకిన చోటు పేరే హృదయమేమో. ఇంతకుముందు హృదయాన్ని గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించక తప్పటం లేదు. నీ చూపును వర్ణించాలంటే నా చదువు చాలదు. నీ చూపుకు అర్థం చెప్పాలంటే నా అనుభవం సరిపోదు. ఆ చూపులో త్యాగరాజు కీర్తనంత మర్యాద ఉంది, అష్టపది అంత అల్లరి ఉంది, నెంజిళ్ళు ఒలకబోసే క్షేత్రయ్య గారి జానతనమూ ఉంది. నీ కళ్ళు వినీల గగనాలు, లోతు అందని నిగూఢ గహనాలు. నీ నేత్రగోళం నుంచి ఏదో ఉల్కాపాతం జరిగినట్టు ఉలిక్కిపడ్డాను. ఏదో ఫ్లయింగ్ సాసర్ దూసుకొచ్చినట్టు మనసా వెనకడుగు వేశాను. ఆ చూపులో ప్రపంచ సాహిత్యమంతా ఉంది. మౌనమైన మాట ఉంది, పలుకలేని పాట ఉంది, చూచాయిగా అదుపు ఉంది, కొసరంత కోపము ఉంది, నాకే తెలియని నా పొగరుకు హెచ్చరిక ఉంది, ముద్రించని ప్రేమలేఖ ఉంది, నేనాశించే రూపు రేఖ కూడా ఉంది. ఆ చూపులో ప్రకృతి ఉంది, పార్వతి ఉంది, మహాలక్ష్మి ఉంది, మౌన సరస్వతి ఉంది. ఆ క్షణంలో నిన్ను చూస్తే నా చూపు నీ అందానికి హారతి పట్టింది. నా జన్మకు ఇప్పుడే గతి కూడా పుట్టింది. ఇవన్నీ నిజమా లేక నా భ్రమ? నీ అందంలో ఆహ్వానం కనిపించినట్లు కలగన్నానా? ఏమో కాలమే తేల్చాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు చూశావు? ఎవరైనా ఎందుకు చూస్తారు? ఇతర చూపులతో నీ చూపుకు సంబంధం లేదు. ఆ చూపు కావలసింది అడిగి కనుమూసే చూపు. నీది ఇది కావాలి అని చెప్పని, నేనేం కావాలి అని అడగని, నువ్వు కావాలి అని విప్పి చెప్పని పొడుపు కదా నీ చూపు. ఒక్క క్షణమే, కానీ ఆ తాకిడి నాకు అనుక్షణం. ఆ చూపు ఒక ఋతుపవనం. శతమర్కట సమానమైన ఈ బ్రహ్మచర్యానికి, శివధనుర్భంగానికి ముందు సీతామహాలక్ష్మి లాంటిది. వ్రతభంగం చేసుకోవచ్చని ఆజ్ఞ. ఇంకో తమాషా ఉంది తెలుసా? ఇప్పుడు నేను కృష్ణమురళి చెవి సోకిన రాధ, రామపాదం పొడసోకిన అహల్య, జగన్మాత చేతి చలువ సోకిన శివుణ్ణి, అమృతభాండం అసురుల కందకుండా మాయ చేసిన మాధవ మోహినిని. అవును నిజమే, నే స్త్రీని. సూర్యకిరణాల్లాంటి నీ చూపుకి ఆ ఉదయపద్మం వికసించింది. విదయచంద్రిక లాంటి నీ పొదుపైన నవ్వుకి కలల కోనేటిలో కలువునై కలవరించాను నేను. వరించానేమో నిన్ను అంటే అపరాధమేమో? నీ చూపు అవును కాదుల అర్ధాంగీకారం, అది ఉండిలేని ఊహాశృంగారం. నీ చూపు మౌనపురాణానికి పీఠిక, నా హృదయాలయంలో జీవన జ్యోతి. మౌనమైన చూపుతోనే గానం వినిపించావు నువ్వు. జీవనరాగం ఇప్పుడే మొదలైంది, కుడి ఎడమల కుసుమ పరాగం అప్పుడే జరిగిపోయింది. ఏది ఏది, మళ్ళీ ఇంకొక్కసారి చూడు.